ఇవన్నీ జరగాలి అంటే ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది స్థాపించి ఈ రోజు పాలేరులో నుంచే పోటి చేయాలని నిర్ణయం తీసుకుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇదేంటో తెలుసా ఇదేంటో తెలుసామా పాలేరు మట్టి పాలేరు మట్టి ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల ఆశయాలు ఆశలు అన్నీ నిమిడి ఉన్నాయి ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల చెమట శ్రమ ఉంది ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల రక్తం బలం అన్నీ ఉన్నాయి అందుకే చెప్తున్నాం ఈ పాలేరు మట్టి సాక్షిగా ఈ పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి పాలేరు బిడ్డ ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి మీ బిడ్డ ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపదు అని మాట తప్పని మడమ తిప్పని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీ బంధువునైతా మీ బంధువునైతా మీ బలమైతా మీ బిడ్డనైతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన గడప గడపకు పాలేరులో చేరుస్తుందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మరొకసారి ఇంతమంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ప్రతి అన్నకు చెల్లినవుతా ప్రతి తమ్ముడికి అక్కనవుతా ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు బిడ్డనవుతా మీ పక్షాన నిలబడతా మీకోసం కొట్లాడతా మీకోసమే పనిచేస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముణ్ణి ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అమ్మను ప్రతి అయ్యను మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర